నా పేరు నందిరెడ్డి తిరుగారెడ్డి, 19వ వార్డు నెంబరు అమృత నగరు కొత్తపల్లె పంచాయతీన్న. ఈ బుద్ధు దినము శివచంద్రారెడ్డి అన్న 50 లక్షలు తీసుకొని పోయినాడు తిరుగారెడ్డి అని అంటారు. ఒక ఓటు ఇంట్లో వాళ్ళ వాళ్ళే ఇంట్లో ఓట్లు వేయరు అని అన్నాడు. వాళ్ళ భార్య కానీ పిల్లోళ్ళు కానీ వాళ్ళ నాయన కానీ వేరు అన్నాడు. వీళ్ళిద్దరు పిల్లోళ్ళకు ఓటు హక్కే లేదున్నా శివన్న, ఇద్దరు పిల్లోళ్ళకు ఓటక్కే లేదు. కానీ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు అంటే 2 ఓట్లు, ఒక్క ఓటు కూడా తిరుపాలరెడ్డికి పడదు. కానీ తిరుపాలరెడ్డికే 50 లక్షలు డబ్బిస్తే 5,000 ఓట్లు ఉండేవాళ్ళు, 10,000 ఓట్లు ఉండేవాళ్ళు, 20,000 ఓట్లు ఉండేవాళ్ళు, 30,000 ఓట్లు ఉండేవాళ్లకు ఎంత డబ్బు ఇవ్వాలన్నా శివన్న? కరెక్ట్గా ఉందా లేదా ఇంత అన్యాయం ఏటన్నా? నేను నీకు నమ్మిన పంట నువ్వే అంటున్నావు కదమ్మా, నా మీద నాన్న బురద చల్లేది. వాళ్ళ ఈ ఇటువంటి విషయాలలో రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కానీ పార్టీకి కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు నాకు ప్రాబ్లం చేయలే. స్వచ్ఛందంగా రాత్రి 9:30 ఏకదాటిగా ఒక్కనే వచ్చి అన్న దగ్గర సమక్షంలో చేరి నా ఇంటికి నేను 10:30 పోయాను. దీంట్లో ఎవరి ప్రలాభాలు లేవు, ఎవరి సమక్షం లేదు. వైసీపీ మీద అభిమానంతో నేను పార్టీలో కొనసాగుతున్నా, అంతకు తప్ప వేరేది ఏది లేదు. డబ్బులు నాకు ఎటువంటిది రూపాయి కూడా అవసరం లేదు. నేను పోయేదాడికైతే ఓ కాలంలోనే నా దగ్గర ఉన్నప్పుడే పోయింది. నేను 3 ఏళ్ల కిందటే నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్థిక సమస్యలు నాకు ఉండేది వాస్తవమే. కానీ ఆ బుద్ధే పోయింది. కానీ ఈ బుద్ధుడి వరకు కూడా నేను పోలే, ఈ పొద్దుటి వరకు కూడా పోలే. నాకు ఏమంటే అన్న టీడీపీలోకి పోతా అంటే అది నాకు జీర్ణించుకోలేక వైసీపీలో పార్టీలోకి జెండా మోసేదానికి పోయినా అంతే. అది ఏది 2004 నుంచి ఈ పొద్దుటి వరకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే నాకు అమితమైన ప్రేమ. అంతకు తప్ప వేరేది నాకు ఎటువంటి సంబంధము లేదు. అన్నకు కానీ వాళ్ళ పార్టీ సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీ జెండాకు కానీ నాకు ఎటువంటి సంబంధము లేదు. వాళ్లకు కానీ డబ్బు అయితే నేను 1 రూపాయి కూడా తగలలేదు, నాకు ఎవరు ఇవ్వలేదు.